ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది తాజాగా సోమవీరాజు గారి అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దూకుడు పెంచింది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అయితే స్థానిక నాయకత్వ విషయాలకు వచ్చేసరికి మాత్రం భారతీయ జనతా పార్టీకి చెందిన కొన్ని చోట్ల స్థానిక నాయకత్వం ఎక్కువగా వైసీపీ వైపు చూస్తోంది అనే కొంత ప్రచారం అయితే జరుగుతుంది అదే కాస్తంత ఇబ్బందిగా మారింది భారతీయ జనతా పార్టీకి అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకు వస్తున్న అంశం ఎందుకంటే స్థానిక నాయకత్వం ఎప్పుడైతే వైసీపీ వైపు చూస్తుందో క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి అనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతోంది అనేది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరేళ్ళుగా ఎదురు చూస్తుంది భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అని ఆ సమయం వచ్చింది అనుకునేసరికి స్థానికంగా కొన్ని చోట్ల ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది అనేది వాళ్ళకి అందుతున్న నివేదికల ఆధారంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్థానిక నాయకత్వంతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ అనే భావన వ్యక్తం అవుతుంది అంటే ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మరికొద్ది రోజులు అయితే అదే తెలుస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీ విషయంలో ఇప్పటివరకు చూసి చూడనట్టు వ్యవహరించారు అనేది కానీ ఇక్కడ నుంచి మాత్రం సీరియస్గా ఉండాలి అని చెప్పి సంకేతాలు కూడా అందిని అంట వైసీపీ నేతలకు అంటే బీజేపీ నేతలను ఎక్కువగా విమర్శించిన సందర్భాలు కూడా ఏం లేవు వైసీపీ ఎందుకంటే కేంద్రంలో జాతీయ స్థాయిలో కాస్తంత సఖ్యతగా ఉంటున్నారు కాబట్టి పెద్దగా విమర్శలు అయితే చేయట్లేదు కానీ ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతుందో ఒకవేళ దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ నుంచి కూడా వలసలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది వైసీపీలోకి అనేదే ప్రచారంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఒకవైపు సోమవీరాజ్ గారి మీద అసహనం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు అనేది మరి ఎవరు ఆ ఎమ్మెల్సీ ఒకవేళ ఆ ఎమ్మెల్సీ వస్తే కనుక ఇంకా మిగిలిన క్యాడర్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తుంది ప్రచారం అయితే మొదలైపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి